ప్రాజెక్ట్ ఏంటి అంటే మిల్క్ ఓవర్ఫ్లో అంటే మనకు అందరికీ బేసిక్గా కామన్గా ఇంట్లో పాలు చూస్తూ ఉండమంటారు లేదా టీ చూస్తూ ఉండమంటారు. మనం ఇలా ఒక సెకండ్ అలా వెళ్ళి ఇలా వచ్చే గ్యాప్లోనే పాలన్నీ పొంగిపోతూ ఉంటాయి. సో ఇవాళ మనం చేసే వీడియో ఏంటంటే అది ఒకవేళ పొంగిపోతుంది అని మనకు తెలుస్తున్న బట్టే మనకు ఒక అలారం మోగేలాగా డిజైన్ చేసాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ వీడియో ఎండ్ వరకు నేను క్లియర్గా మొత్తం సర్క్యూట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతటి డిలే, లెట్స్ గెట్. ప్రాజెక్ట్ చేస్తే కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక బ్యాటరీ కనెక్టర్, 9 వోల్ట్ బ్యాటరీ, ఒక చిన్న సైజ్ బజర్, ఇది ఒక 5 to 10 రూపీస్కి దొరుకుతుంది బజర్, ఒక స్ట్రా అండ్ ఒక క్లిప్, ఇవి ఉంటే సరిపోతాయి మనకి. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ స్ట్రా లోపలికి ఈ వైర్ అన్నది క్లియర్గా ఆ లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకుని దాన్ని మనం కట్ చేసుకుందాం, స్పెసిఫిక్ లెంత్ వరకు పెట్టుకుని కట్ చేసుకుందాం. మీకు ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో మొత్తాన్ని సర్క్యూట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ఇలా వచ్చినట్టు ఇన్సర్ట్ చేసుకుని పెట్టుకుందాం. సో గైస్, ఇక్కడ మనము ఇది లోపల ఇన్స్టాల్ చేసుకుంటుంటే దీన్ని ఇలా పెట్టుకుందాం. సో రెండు వైర్స్ కాంటాక్ట్లో కాకుండా ఇది ఊరికే ఊడకుండా ఉండేందుకు దీనికి మనం టేప్ వేసేద్దాం. సో గైస్, మనం మెయిన్లీ చూసుకోవాల్సింది రెండు వైర్స్ టచ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది, టచ్ అవ్వకుండా మీరు కనెక్ట్ చేసుకుందాం. సో గైస్, నెక్స్ట్ మనం బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. బ్యాటరీ కనెక్ట్ చేసుకున్న తర్వాత క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ను మనం తీసుకొచ్చి దీనికి అతికించుకుందాం. ఇలా ఇక్కడ గ్లూ వేసి అతికిద్దాం. సో మనం హాట్ గ్లూ తోటి అతికించుకుందాం. సో గైస్, ఈ హాట్ గ్లూ గన్ అనేది మన ఛానల్లో ఉంది, నేను పైన ఐ కార్డ్స్ ఇచ్చేస్తాను, కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి అయితే డెఫినెట్గా చెక్ చేయండి. సో గైస్, మనకి ఒకవేళ పాలు కానీ టీ కానీ మరిగిపోతున్నట్టు తెలుసుకోవడానికి ఒక బజర్ ఇండికేషన్ పెట్టాలి. సో ఈ బజర్ ఇండికేషన్ ఎక్కడ పెడతాం అంటే బజర్ని ఇక్కడ పెడతాం మనము. సో కట్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సర్క్యూట్ చూపిస్తాను. గైస్, మీరు ఏ రకంగా టెన్షన్ పడద్దు, నేను మొత్తం సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. సో గైస్, దీన్ని సోల్డరింగ్ అన్నది చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత దీన్ని అతికించేసుకుందాం. ఇక్కడ అతికించేసుకుంటే సర్క్యూట్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ మనం దీన్ని టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీ ఏ రకమైన టెన్షన్ పడద్దు, మీకు ఏమైనా డౌట్ వచ్చింది కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్టింగ్లోకి వెళ్ళే ముందు దీని సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. సో గైస్, ప్రతి వీడియోలాగానే ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా మొత్తం సర్క్యూట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయడం చాలా సింపుల్గా అయిపోతుంది. నాన్ టెక్నికల్ వాళ్ళకి, ఇది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సో ఇది మన 9 వోల్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇది మన బజర్. మన ఈ పాజిటివ్ వైర్ని ఏం చేయాలంటే పాజిటివ్ వైర్ని బజర్ ఒక పాజిటివ్ కనెక్ట్ చేయాలి, నెగిటివ్ అదే మనం వైర్ని కట్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ వైర్, సపోజ్ వైర్ ఇలా ఉందనుకోండి, ఆ పాజిటివ్ వైర్ ఒక ఎండ్ టూ అంటే కనెక్ట్ అయిన దాన్ని కట్ చేసి ఈ మిడిల్ ఈ 2 పార్ట్స్ని కట్ చేసి మధ్యలో బజర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి మనం. సో అదే నేను ఇక్కడ చేసింది, అదే ఇక్కడ నేను చేశాను. సో ఈ ఎండ్ని ఈ నెగిటివ్ని రెండింటిని మన క్లిప్ కనెక్ట్ చేసుకున్నాం కదా, కనెక్ట్ చేసుకున్నది ఈ టీ మరుగుతుంది కదా, ఎంత పైదాకా వస్తుందో మిల్క్ అని బాయిల్ అయ్యింది అక్కడ దాకా కొంచెం ఇక్కడ దాకా వచ్చేలా పెట్టుకుంటే వన్స్ అవ్వంగానే మనకి సర్క్యూట్ మోగుద్ది. సేమ్ టెక్నికల్ 9 వోల్ట్ బ్యాటరీ ఇలా సిరీస్లోకి వస్తుంది కదా, ఇది మిల్క్లోకి టీలోకి రావాలి. సో డైరెక్ట్ నెక్స్ట్ టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. గైస్, మనం చేసుకున్న సర్క్యూట్ అయితే నేను గిన్నెకి అటాచ్ చేసి పెట్టేశాను. సో వన్స్ పాలు ఆ 2 వైర్స్కి టచ్ అయిందంటే బజర్ అనేది మోగుతుంది. సో గైస్, వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ తెలుగులో చాలా తక్కువ ఉంది. సో చేసినందుకు సపోర్ట్ అయితే చేయండి. సో వన్స్ పాలు దా వైర్ కాంటాక్ట్కి రాగానే బజర్ ఇంకా